నా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు అనుకున్నట్టేగా ఇప్పుడు వరకు జరిగింది. కానీ ఇప్పుడు నేను నా కోసం పెట్టిన ఒక్క అడుగు నా జీవితానికి ఇంత భారంగా అవుతుందని నేను అనుకోలేదు. నా వల్ల నా కొలీగ్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు. కానీ అందరినీ ఎలా సేవ్ చేయాలని అది నాకు తెలీదు. నా జీవితానికి నేనే ఫుల్ స్టాప్ వేస్తున్నా. అలాగైనా నాతో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉండాలి. నేను చేసిన తప్పు ఇంకా ఎవరూ చేయకూడదు. సూర్యుడు ఉదయాస్తమ సమయం మధ్యలో ఈ 12 గంటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కొందరికి సంతోషాలను ఇస్తాయి, కొందరికి బాధలను ఇస్తాయి. ఇదే నా నమ్మకం. ఒక్క క్షణం కేర్లెస్ లేదా క్యూరియాసిటీ వల్ల మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది 12 గంటల సమయంలో ఏ క్షణమైనా అవ్వచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి న్యూస్ పేపర్ ఇవ్వగలరా? ఈరోజు ఏమైనా స్పెషల్ న్యూస్ ఉందా? ఏముంటుందండి, రేపటి నుంచి లాక్డౌన్ కదా, కొన్ని రూల్స్, కరోనా గురించి ఎక్కువ న్యూస్ ఉందంతే. ఏముంది సార్, ఎప్పట్లానే భరత్ క్రిస్టి చేసిన మోసాలు, క్రైమ్స్, రాబరీస్ గురించి ఉంది. నేను అదే చూస్తున్నా. భరత్ అతను ఎవరు? మీరు ఇక్కడ ఉండట్లేదా? అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నేను నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతున్నా, కావలిస్తే పేపర్ ఉంచుకోండి. ఓకే, పేపర్ తీసుకోండి. ఇది నా అసిస్టెంట్ మేనేజర్ ఆఫీస్. రేపటి నుంచి లాక్డౌన్ అనేమో, ఇతను ఇంత బిజీగా ఉన్నాడు. కానీ మమ్మల్ని ఎందుకు పిలిచాడు అనేది ఇంకా తెలీదు. ఐ విల్ మేక్ షూర్ ఇట్ గెట్ డన్ ఆన్ టైమ్. యు ఆల్ ఆర్ డిస్మిస్డ్, యు మే లీవ్ నౌ. ఇప్పటికి ఇప్పుడు అంటే ఎలా ప్రయారిటీస్ కూడా ఏంటి సార్? సారీ, యు ఆల్ ఆర్ డిస్మిస్డ్. మన మేనేజర్ కూడా లిస్ట్లో ఉన్నారు. ఈరోజు ఈవినింగ్ 3కి ఆడిట్ రిపోర్ట్ నా టేబుల్ పైన ఉండాలి. వండర్ఫుల్ బుక్, మా మేనేజర్ చెప్పారు. మా ఆఫీస్లో కూడా ఉంది యాక్చువల్లీ ఇది. ఓ సారీ, కూర్చోండి. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుందా? కొంచెం నర్వస్గా ఉంది. నేను యూజువల్గా ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటా. మనం ఎప్పుడైనా కలిసామా? సారీ స్నేహ. మీరు ఎలాంటి వ్యక్తి? అదేంటి అలా అడిగారు? జస్ట్ కలిసి ట్రావెల్ చేస్తున్నాం కదా, మీరు ఎలాంటి వ్యక్తి? లిటిల్ బిట్ క్యూరియస్ పర్సన్. అవునా, టెస్ట్ చేస్తా. ఓకే, గో ఆన్. మీకు కొన్ని ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఆఫర్ చేసి టాస్క్ చేయమంటే చేస్తారా? నేనెందుకు చేస్తా టాస్క్ అంటే తెలియకుండా? రివార్డ్స్ వస్తాయి కదా. రివార్డ్స్? ముందు చెప్పినట్టు 50 లాక్స్ అమౌంట్ మీకు ఇచ్చి టాస్క్ చేయమంటే చేస్తారా? నెవర్ చేయను. నెక్స్ట్ స్టాప్కి ఎంత టైం పడుతుంది? మేబీ ఇట్ టేక్స్ 10 మినిట్స్ ఆఫ్ టైం. నేను ఈ స్టాప్లో దిగిపోతా. మీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నా, డిసైడ్ చేసి చెప్పండి. ప్లీజ్. ఎవరు ఎంత చెప్పినా ప్రతి ఒక్కరిలో ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది. మన లైఫ్ని టర్న్ చేయడానికి ఆ ఒక్క సెకండ్ చాలు. సార్, వీ హ్యావ్ ఏ ప్రాబ్లం. మన 2 క్రోర్ షార్టేజ్ వచ్చింది. ఎలా వచ్చిందో తెలియట్లేదు. ఎస్ సార్, చెప్పండి. ఎస్ సార్, ఐ విల్ మేక్ షూర్ ఇట్ గెట్ డన్.
బ్యాగ్లో మనీ ఉంది కాబట్టి నువ్వు టాస్క్ చెయ్యాలి, చెయ్యాల్సింది. ఏంటి సార్ సడన్గా వచ్చారు? ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. కాఫీ ఆర్ టీ సార్? కాఫీ తీసుకోండి ప్లీజ్. ఏంటి సార్ ఇలా వచ్చారు? మనకి చాలా అమౌంట్ డిఫరెన్స్ వచ్చింది, అది మీకు తెలుస్తుందా సార్? మన మేనేజర్ 1 crore విత్డ్రా చేసి బ్యాగ్లో పెట్టారు. నేను ఆ బ్యాగ్ని మేడం టేబుల్ కింద పెట్టాను, కానీ నేను అటు నుంచి కనిపించట్లేదు. మేడం కూడా రిజైన్ చేశారు, అంతకు మించి నాకేం తెలీదు. దాని గురించి మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు హెల్ప్ చేయండి. దిస్ ఇస్ మై కార్డ్. సార్ స్నేహ ప్యాక్ తీసుకోవడం నేను చూసాను. కొంత అమౌంట్ అని తీసుకొని కొంత అమౌంట్ మాకు ఇచ్చింది, తర్వాత తెలియదు. తన బ్యాంక్లో అంత పెద్ద అమౌంట్ కనబడట్లేదన్న బాధలో ఉన్న మా అసిస్టెంట్ మేనేజర్కి మా ముగ్గురిలో ఎవరో ఒకరు ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ వల్ల ఇంకా ఏమవుతుందని అది మాత్రం తెలీదు. అనుకోకుండా టాస్క్ చేయడానికి నెక్స్ట్ స్టేషన్లో దిగిన ఆ ప్యాసింజర్ని మనం కూడా ఫాలో అయ్యాం. రింగ్ కోసం అడిగారు కదా, అది ఇదే. రింగ్ తీసుకొని డబ్బులు ఇక్కడ పెట్టి వచ్చుకోండి. ఈ రింగ్ మన మేనేజర్ అభినయ చేతికి చూసారు. మేనేజర్ అభినయ చనిపోయింది, టాస్క్ ఇచ్చారు కదా రింగ్ తీసుకురమ్మని. మన కొత్త మేనేజర్ చేయమంటే చేశారు. సారీ రామ్, నాకు వేరే ఆప్షన్ లేదు. సారీ అవసరం లేదు, పర్లేదు. మీకు తెలియని విషయం ఏంటంటే మీ మేనేజర్ అభినయ భరత్ లీగల్ యొక్క ట్రాన్సాక్షన్స్ తనే చూసుకునేది. ఆ డబ్బు తన కోసం మీకోసం వాడుకున్నది. మీరు ఇంకెవరు చెప్పనక్కర్లేదు. ఐఎమ్ యువర్ న్యూ బ్యాంక్ మేనేజర్ సాయి సంతోష్. మిగతా డబ్బులు అక్కడ పెట్టి మీరుగా వెళ్ళండి బిఫోర్ ఐ టేక్ ఏ హార్డ్ డిసిషన్. టాస్క్ ఏంటి? మనతో ఉన్నది ఎవరు? డబ్బులన్నీ వాడికి ఇచ్చేసాం. అసలు వాడెవడు? ఆ ప్యాసింజరేనా మన మేనేజర్? మేనేజర్ అయితే ఇలా ఎందుకు చేశాడు? అది గురించి ఎవరేం చెప్పారు? అది ఇంపార్టెన్స్ ఏంటి? నాకెందుకు అరిగించాడు? ఇవన్నీ నాకు ఉన్న క్వశ్చన్స్. నాకు ఆన్సర్స్ వస్తుందా లేదా కేవలం ఇది ఒక రహస్యంగా మిగులుతుంది. 2 crores ఫుల్ అమౌంట్ ఉంది సార్. హ్యాపీ బర్త్డే భరత్.